అబ్బా 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 మా రవిగానికి బాలకృష్ణ వేషం వేస్తే అబ్బా ఎంత ముద్దుగా ఉంటుందో, సూపర్గా ఉంటాడు పో. ఏహే మా అనిల్ గారికి మహేష్ బాబు వేషం వేస్తే నీ దండం పెడితే ఓ సూపర్గా మస్తుగా ఉంటాడు పో అని మనం అంటుంటాం కదా. మరి ఇవన్నీ ఎందుకు అంటుంటాం? అలా గా వేషాలల్లా వాళ్ళు మంచిగా ముద్దు కొడతారు కాబట్టి అంటుంటాం కదా. కానీ కొంతమందికి మాత్రము అన్ని వేషాలు సూపర్ అంటే సూపర్ పో. మరి నేను సారుని చూపుతా చూడుర్రి, ఈ సారు కూడా అన్ని వేషాలు మంచిగా అబ్బుతాయి, అలా మంచిగా కొడతాయి. ఏ మరి ఆ వేషాలు మాత్రము తన కోసం వేస్తాడల్లా. ఎవరి కోసం వేస్తుండు, దేనికోసం వేస్తుండు, మరి ఆ కథ ఏందో, ఆ కార్ఖాన ఏందో చూడుర్రి. హోహో సార్ను చూస్తూ రానుల్లా, దినాందినో కొత్తేషంలో మన శుద్ధులల్ల కాస్తుండు. మరి సారెవరో గుర్తుపట్టిన రానుల్లా, ఓసారి చూపుతో చూడుర్రి, చూసి గుర్తుపట్టుర్రి జర. ఓయమ్మా, మీరు మొన్న గుర్తుపట్టలేదు, ఇప్పుడు కూడా గుర్తుపట్టలేదు. సరే నేనే చెప్తాలే, ఎంపీ శివప్రసాద్ సారుల్లా, అదే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇయ్యాలని చెప్పి పార్లమెంట్ కాడ ఈసారి ఛత్రపతి శివాజీ వేషం వేసుకొచ్చిండు. ఛత్రపతి శివాజీ మాకు ఆదర్శం అని చెప్పుకుంటూ వారి బొమ్మలు వేసుకుని ఊరేగుతూ ఉంటారు, కానీ ఛత్రపతి శివాజీ గారి ఆదర్శాలు మాత్రం మర్చిపోయారు వాళ్ళు. నాయకుని లక్షణాలు పోగొట్టుకుంటున్నారు, పాఠ్యాంశాలలో చదివి ఎంతో మంది ప్రేరణకు వచ్చి నాయకులు అవుతున్నారు. కానీ మోడీ ఛత్రపతి శివాజీ గారి పేరు చెప్పుకుంటాడు, కానీ ఆయన ఆశయాలు నెరవేర్చడం లేదు. ఇక ఊకుంటాడు అనుల్లా, ప్రధాని మోడీ సార్ మీద కోపం అంటే కోపం అయిండు పో. మహిళలు, రైతులు, అన్ని సామాజిక వర్గాలను శివాజీ ఆరాధిస్తే మోడీ మాత్రం మహిళల వస్తువులను సుత ఎత్తుకుపోయేటట్లు చేస్తున్నాడని గుస్సా గుస్సా అయ్యిండు. ఇక శివాజీ గురువులను గౌరవిస్తే మోడీ మాత్రం అద్వానీ లాంటి గురువుని అవమానపరిచేటట్లు చేస్తున్నాడని పంచులు కూడా వేసిండోళ్ళు. గురుభక్తిలో నెంబర్ వన్ గురువులు అంటే అంత ప్రావీణ్యం ఇచ్చేవాడు మన మోడీ. తన గురువు ప్రసంగిస్తుంటే మైక్ సెట్ పెట్టుకుని వెనక నిలబడిన అతను ఈరోజు ప్రధానమంత్రి అయిన తర్వాత అదే గురువు నమస్కరిస్తుంటే చూసి చూడనట్టుగా వెళ్ళిపోయినటువంటి చరిత్రహీనుడు మోడీ. అందుకే మోడీ పతనం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు, వెంకన్న సాక్షిగా చెప్పాడు, విభజన హామీలు నెరవేర్చానన్నాడు, ఏది చేయలేదు. చంద్రబాబు నాయుడుతో వైరం పెట్టుకున్నాడు, చంద్రబాబుతో వైరం పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా మిగలరు రాజకీయంగా. అందుకే మోడీ పతనం ప్రారంభమైంది, మోడీ పతనం ప్రారంభమైంది. జై తెలుగుదేశం. ఇంకా దినం దినం ఏ ఏ వేషాలతోటి ఈసారి చూడాలో ఏమో పో అని అంటుండ్రు ఇది చూసిన జనాలు.